తెలంగాణలో మున్సిపల్ రాజకీయాలు సడన్ గా హీట్ ఎక్కాయి. మూడేళ్లుగా అసంతృప్తితో రగిలిపోతున్న కొందరు కౌన్సిలర్లు రచ్చకెక్కుతున్నారు. అధ్యక్ష పీట మాసిస్తున్న వారు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొత్తగా కామారెడ్డి జిల్లా ఎల్ఆర్డి మున్సిపాలిటీలోను చైర్మన్ పై ఓ వర్గం తిరుగుబాటు చేస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మున్సిపాలిటీలోనైనా ఎమ్మెల్యేల పెత్తనమే సాగుతోంది. ఆ లెక్కన చైర్మన్ పీఠం కదిలించాలంటే ఎమ్మెల్యేల సహకారం ఉండాల్సిందే. మరి ఎల్ఆర్రెడ్డిలో ఎమ్మెల్యే చైర్మన్ వైపు అసంతృప్తుల వైపు అసలు సొంత పార్టీలో కుంపటి రాజేసిన అసమ్మతివాదులు ఎవరు? వాజ్ ది స్టోరీ. తెలంగాణలో బీఆర్ఎస్ ను మున్సిపాలిటీల గండం వెంటాడుతూనే ఉంది. కామారెడ్డి జిల్లా ఎల్ఆర్రెడ్డి మున్సిపాలిటీలో ముసలం కొనసాగుతోంది. ఎల్ఆర్రెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులున్నాయి. అందులో 11 బీఆర్ఎస్, 1 బీజేపీ కైవసం చేసుకుంది. భారీ మెజారిటీతో ఉన్న బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ఎల్ఆర్రెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సన్నిహితుడైన కుడుముల సత్యనారాయణ చైర్మన్ గా కొనసాగుతున్నారు. అయితే ఆ ఎన్నిక సమయంలో మరో కౌన్సిలర్ పద్మా శ్రీకాంత్ కూడా చైర్మన్ పీఠం కోసం పోటీ పడ్డారు. అంగ అర్ధబలాలతో కేటీఆర్ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి ఎమ్మెల్యే నిర్ణయమే ఫైనల్ అయింది. సత్యనారాయణను చైర్మన్ గా ఖరారు చేయడంతో అప్పటికీ గొడవలు సద్దుమణిగాయి. కానీ రోజులు గడుస్తున్న క్రమంలో సత్యం పనితీరు నచ్చక కొందరు కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. అభివృద్ధి పనులు చేపట్టడం మొదలు వార్డులకు నిధుల కేటాయింపు వరకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పనులు పర్సంటేజీల్లో కౌన్సిలర్ల వాటా కూడా ఆయనే వాడుకుంటున్నారని చెప్పారు. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్నారని, ప్రశ్నించే వారిని ఎమ్మెల్యే పేరు చెప్పి భయపెడుతున్నారని మండిపడుతున్నారు. అయితే మున్సిపల్ చైర్మన్ సత్యం ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో నేరుగా నిలదీసేందుకు ఎవరూ సాహసించలేదు. మరోవైపు చైర్మన్ పనితీరు వివాదాస్పదం కావడంతో కౌన్సిల్లోని ఓ వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లలో 6 తిరుగుబాటు చేశారు. వారికి బీజేపీ కౌన్సిలర్ తోడుకాగా 7 చైర్మన్ సత్యంపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల విహారయాత్ర పేరుతో గోవాకు వెళ్లి ప్లాన్ కూడా రూపొందించుకున్నారు. అయితే అప్పట్లో అవిశ్వాసం పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో వెనక్కి తగ్గారు. దాంతో ఎల్ఆర్రెడ్డి తిరిగొచ్చాక అసంతృప్తుల్ని ఎమ్మెల్సీ కవిత పిలిపించుకున్నారు. ఎన్నికల సమయంలో పార్టీకి మంచిది కాదని, ఏవైనా సమస్యలుంటే ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలని సూచించారు. ఆ వెంటనే హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే సురేందర్ ని కలిశారు. మనసులో మాట చెప్పి సత్యం పనితీరుపై ఫిర్యాదు చేశారు. దాంతో పరిస్థితిని చక్కదిద్దుతానని, అంతా కలిసి అభివృద్ధి పనులు చేసుకుందామని ఎమ్మెల్యే సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. చివరికి కవిత ఎంటర్ అయినా మున్సిపల్ ముసలం సద్దుమణగనట్లయింది. వాస్తవానికి ఎమ్మెల్యే సురేందర్ కు మున్సిపల్ చైర్మన్ సత్యానికి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. సత్యం పనితీరుపై వచ్చిన ఫిర్యాదుల కారణంగా ఎమ్మెల్యే పలుమార్లు ప్రశ్నించడంతో గ్యాప్ ఏర్పడింది. మున్సిపల్ వ్యవహారాలు మొదలు పార్టీ కార్యక్రమాల వరకు సత్యం నిర్లక్ష్యంగా ఉన్నారని ఎమ్మెల్యే గుర్తించారు. అంతేకాదు, సత్యం ఎల్ఆర్రెడ్డిలో ప్రారంభించిన ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో స్థల వివాదంపై ఎమ్మెల్యే సహకరించినట్లు తెలుస్తోంది. అందులో కొంత భూమికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించాలని, అధికారులకు చెప్పి సహకరించాలని సత్యం కోరగా ఎమ్మెల్యే పట్టించుకోలేదని టాక్ ఉంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయనని, నిబంధనల ప్రకారం వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆయా పరిణామాలతో సత్యం కిరుక వహించి దూరంగా ఉంటూ వస్తున్నారు. చాలా కాలం ఎమ్మెల్యేని కలవలేదు, కార్యక్రమాలకు వెళ్లలేదు. ఓ దశలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. ఈటెల రాజేంద్రను కలిసి ఇన్నర్ ఫీలింగ్ కూడా చెప్పారు. దాంతో సత్యం వైఖరిపై ఎమ్మెల్యే కూడా గుర్రుగా ఉన్నారు. అదే అదునుగా అసంతృప్తులు రంగంలోకి దిగారు. తిరుగుబాటు కూటమి ఏర్పాటు చేసి పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే సురేందర్ సత్యం వైపు ఉంటారా, అసంతృప్తులకు అండగా నిలుస్తారా అన్నది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. అవకాశాన్ని వాడుకునేందుకు బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగడంతో ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు అసంతృప్తులకు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అండగా ఉన్నారు. సత్యాన్ని గద్దె దింపడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇటీవల అసంతృప్త కౌన్సిలర్లు గోవా వెళ్లడానికి కూడా ఆయన సహాయ సహకారాలు అందించారు. అవసరమైతే బీఆర్ఎస్ కు చెందిన 6 అసంతృప్తుల్ని బీజేపీలో చేర్చుకొని చైర్మన్ పీఠం సాధించాలని భావిస్తున్నారు. ఆ మేరకు వారితో సంప్రదింపులు కూడా జరిగాయి. ఎమ్మెల్యే సురేందర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే బీజేపీలోకి జంప్ కావాలని భావిస్తున్నట్లు గులాబీ కౌన్సిలర్లు కూడా సంకేతాలు పంపుతున్నారు. అదే జరిగితే ఎల్ఆర్రెడ్డిలో పట్టు కోల్పోతామని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ ఫిరాయింపులు జరగకుండా, ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా ఎల్ఆర్రెడ్డి మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస వ్యవహారం బీఆర్ఎస్ లో హీట్ పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సురేందర్
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి।